జనగ్రామం కార్యక్రమంలో ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నిమ్మగడ్డ వారిపాలెం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గ్రామంలో ఇక్కడ గ్రామ పెద్ద అలాగే టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎనగంటి సుధాకర్ బాబు గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఈయన అడిగి ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో ప్రెసిడెంట్ గారు, అలాగే జన్మభూమి కమిటీలో కూడా ఈయన మెంబర్గా పనిచేస్తున్నారు. వీరందరి సహకార ప్రెసిడెంట్ వీరందరి సహకారంతో ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సుధాకర్ బాబు గారు, మీరు ఇక్కడ పదవులు చేపట్టిన తర్వాత, ప్రెసిడెంట్గా చేపట్టిన తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారి కానీ అలాగే వార్డు మెంబర్లు కానీ వీరందరి సహకారంతో ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో చెప్పండి. ముందుగా తాగునీరు ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారో చెప్పండి. ముఖ్యంగా గ్రామ జనాభా చాలా తక్కువ అండి. గ్రామ జనాభా వచ్చి 450 దాకా ఉంటుంది, ఓటర్స్ వచ్చి 408 దాకా ఉన్నాయి. లేకపోతే ఈ గ్రామం చాలా ఎడ్యుకేటెడ్, పూర్వం నుంచి చాలా ఎడ్యుకేటెడ్, ప్రతి ఇంటికి దాదాపు ఉద్యోగస్తులు ఉన్నారు. చాలామంది ఉద్యోగ రీత్యా వలస పోయారు అన్నమాట. వలస పోవడం అంటే అది సిటీలకు వెళ్ళిపోయారు. లేకపోతే నేను ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యి 8 సంవత్సరాలు అయింది వచ్చి, 2007 రిటైర్డ్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఈ అసలు నాకు టౌన్లో ఉండాలని ఆకాంక్ష లేదు. టౌన్లో నా నేటివ్ ప్లేస్లో ఉండాలని వచ్చేసాను. కాబట్టి గ్రామంలో నీటి వసతి కానీ రోడ్డు సౌకర్యం కానీ సరిగ్గా లేవు. అందుకని నా పరిధిలో ఎవరినన్నా పై వాళ్ళని కనుక్కొని ఈ విధంగా చేయాలని చెప్పంటే వాళ్ళు సహకరించారు. కాబట్టి ఇప్పుడు మీరు చూసారు కదా, రత్తిపాడు నుంచి నిమ్మడ వరకు వచ్చే రోడ్లు ఒక 1/2 కిలోమీటర్ సుమారు వైఎస్ చౌదరి గారి ఎంపీ ఫండ్స్ నుంచి ఒక 10 లక్షలు శాంక్షన్ చేయించుకొని వేయించగలిగాము. నెక్స్ట్ అది మా బ్రదరు హైదరాబాద్లో ఉంటారు, రఘు గారు అని. పోతే ఇంకొకటి ఇంకొక కోఆపరేషన్ కూడా ఎనగంటి వెంకట్రావు, ఐ వెంకట్రావు గారు వినే ఉంటారు, మహా టీవీ మా బాబాయ్ గారే. ఆయన సహకారంతో కూడా ఆ రోడ్డు వేయించుకోవడం జరిగింది. 10 లక్షలు అంతవరకు వచ్చినాయి కాబట్టి అంతవరకు ఇచ్చారు. మీరు గ్రామస్తులకి తాగునీరు ఏ విధంగా అందిస్తాం చెప్పండి. గ్రామస్తులకి కూడా తర్వాత మేము అది ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి మేము అదే కార్యక్రమాన్ని మా బ్రదరే కోఆపరేషన్ చేసి జేడి శీలం గారు, రాజ్యసభ మెంబర్ గారు, ఆయన కోఆపరేషన్ తోటి ఒక 5 లక్షలు శాంక్షన్ చేయించుకొని అది గ్రామ ప్రజలు కొంతమంది దాతలతోటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకొని మేము కన్స్ట్రక్షన్ చేసుకొని ప్రస్తుతం నడుపుకుంటా ఉన్నాం. ఓకే, తాగునీరు గురించి చెప్పలేదు మీరు. అయితే త్రాగునీరు తాగునీరు గురించి ఆ బిల్డింగ్ వాటర్ ఓకే అది ప్రజలందరికీ అందిస్తున్నాం. ఓకే, స్వచ్ఛ భారత్ తరఫున జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? మరుగుదొడ్లు ఇంకా దాదాపు 3-4 కావాల్సి ఉన్నాయి. అవి కూడా వాళ్ళకి స్థలాలు లేక వాళ్ళు కట్టుకోలేకపోయారు. దాదాపుగా 10% చేసుకోవడానికి వీలవుతుందని మేము భావిస్తున్నాం అన్నమాట. ఓకే, సిసి రోడ్ల గురించి చెప్పారు, అలాగే పెన్షన్లు లబ్ధిదారులందరికీ చేరుతున్నాయా లేదా? దానికి పెన్షన్ దాదాపుగా అందరికీ చేరుతున్నాయండి. ఇప్పుడు పంచాయతీలకు ఇచ్చేశారు, మరి ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం జరుగుతుందా? ఇంటింటికి అంటే వృద్ధులకి, వికలాంగులకి? లాస్ట్ మంత్ వరకు అక్కడ పోస్ట్ ఆఫీసులో ఇచ్చేవాళ్ళు, లాస్ట్ మంత్ పంచాయతీ ఆఫీసులు ఇచ్చారు. ఈ నెల నుంచి ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి బహుశా ఈ నెలలో ఇంటింటికి తిరిగి వచ్చని భావిస్తున్నాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీ లేచింది, ఈ కమిటీలో మీరు మెంబర్గా వ్యవహరిస్తున్నారు, మీ కమిటీ చేసే పనులు ఏంటి దాని గురించి చెప్పండి. ఇంకా ప్రస్తుతం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరగట్లేదు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో, ప్రెసిడెంట్ వాళ్ళతో సహకారంతో, ప్రజల సహకారంతో మంచి పనులు చేయాలని చెప్పి భావిస్తున్నాను. ఓకే, రుణమాఫీ గురించి ప్రజలు ఇక్కడ ఏ విధంగా ఉన్నారు, సంతృప్తికరంగా ఉన్నారా లేదా దాని గురించి? రుణమాఫీని గురించి 70% తృప్తిగానే ఉన్నారు, 25% మాత్రం తృప్తిగా లేదు. ఎందుకంటే కొంచెం కమ్యూనికేషన్ కానీ లేకపోతే మధ్యలో ఆఫీసర్లు బ్యాంకర్లు ఈ విధంగా ఏదో చేసి చేశారు కాబట్టి కొంత అసంతృప్తి అనేది ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఏ దశలో ఉంది? ఇందిరమ్మ ఇల్లు దాదాపు ఇక్కడ ఏమి లేవండి. ప్రస్తుతం గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఇప్పుడు ప్రస్తుతానికి ఆగిపోయినాయి. ప్రస్తుతానికి ఏమి లేవు, రాబోయే రోజుల్లో వస్తాయేమో ఆశిస్తుంది. 13 ఫైనాన్స్ నుంచి కానీ అలాగే స్టేట్ ఫైనాన్స్ నుంచి కానీ మీ గ్రామానికి నిధులు ఏ విధంగా? ప్రస్తుతానికి ఏమి లేవండి, రావట్లేదు. విద్యా వైద్య సౌకర్యాలు మీ గ్రామంలో ఏ విధంగా ఉన్నాయి? విద్య అంటే విద్య ప్రాథమిక విద్య, ఇక్కడ ప్రాథమిక విద్య కూడా తక్కువ మంది ఉన్నారండి.
కొంతమంది ఇద్దరు ఉండే ముగ్గురు టీచర్లు ఇద్దరు అయిపోయారు, ఇద్దరు ఉండేవాళ్ళు కూడా ఒకళ్ళు అయిపోయారు. కాబట్టి విద్య మా విద్య కంటే ప్రైవేట్కే వెళ్ళి చదువుకునే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. ప్రైవేట్ బస్సుల ద్వారా, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ కానీ. వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? వైద్య సదుపాయాలు అంటే ఇక్కడ వైద్యం ప్రత్యేకంగా ఇవ్వదండి, ప్రతిపాడు దగ్గర ఉంది కాబట్టి ఏదైనా వైద్యం అవసరం అయితే ప్రతిపాడు వెళ్ళటం లేకపోతే గుంటూరు వెళ్ళటం నియరెస్ట్ అట్లా జరుగుతుంది. వైద్యంగా పెద్ద ఊళ్ళు అంత ఇదిగా లేదండి. మరి అనారోగ్య కారణాలకు వస్తే ఏదైనా ఎమర్జెన్సీ అయితే 108 పిలుచుకోవటం, 108 ద్వారా గుంటూరు వెళ్ళటం. ఆర్టీసీ బస్సు సౌకర్యం మీకు? ఆర్టీసీ సౌకర్యం నాకు తెలిసింది, నేను పుట్టి దాదాపు 66 సంవత్సరాలు అయింది, 65 సంవత్సరం. ఇప్పటివరకు గ్రామానికి ఒకసారి కూడా ఆర్టీసీ బస్సు. మరి మీరు ఆర్టీసీలో పనిచేసి మీ గ్రామానికి ఆర్టీసీ వేయించుకోవటం మరి మీకు అది అవమానకరంగా లేదా? అవమానకరం అంటే మరి పాపులేషన్ తక్కువ, రావాలంటే వాళ్ళకి నిధి ఇది ఉండాలి కదా, అందుకని చెప్పి ఉద్దేశంతో మేము ఎప్పుడు అడగలేదు. అడిగినా కానీ ఇక్కడ సరైన సదుపాయం ఇది లేదు కాబట్టి బస్సు సౌకర్యం కల్పించలేమని చెప్పి అధికారులు కూడా చెప్పినారు. మరి మీ గ్రామ అభివృద్ధి కోసం దీన్ని దత్తత ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? దత్తత అంటే జనాభా ప్రాతిపదికన దత్తత ఇస్తామని చెప్పి అన్నారు. మేము అడిగాం, అక్కడికి అడిగితే జనాభా ప్రాతిపదికన చాలా తక్కువ ఉంది కాబట్టి అన్ని కులాలు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు గ్రామ దత్తత తీసుకోవడానికి ముందుకు రాలేదు. మరి మీరు ఇప్పుడు మీ ఈ గవర్నమెంటు మీ ప్రెసిడెంట్ టైం అయిపోయే లోపు మీరు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయదలుచుకున్నారో చెప్పండి. ఈ గ్రామానికి మామూలుగా రోడ్డు ఒకటి మెయిన్ అండి, డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది మా గ్రామానికి, చిన్నదే ఊరు చిన్నదే కాబట్టి ఆ డ్రైనేజ్ కూడా త్వరలోనే పరిష్కారం అవుతుంది అని మేము ఆశిస్తున్నాము. ఈ చెరువు ఇది మంచినీటి చెరువు ఏంటి, దీని గురించి చెప్పండి. ఈ ఇది మంచినీటి చెరువు అండి. మంచి చెరువు అంటే ఈ జనలకు ఇప్పుడు ఎవరు వాటర్ పాత రోజుల్లో అంటే ఆ నీళ్లు ఈ నీళ్లే వాడుకునేవాళ్ళు. ఇప్పుడు జలశుద్ధి కేంద్రాలు పెట్టిన తర్వాత దాని నుంచే వాడుతున్నారు కాబట్టి ప్రజలందరూ దాని నుంచే తెచ్చుకొని వాడుకుంటూ ఉన్నాం. ఇది జనలకు ప్రజలందరూ వాడుకునేది ఈ నీళ్ళేనండి. ఓకే, ఫైనల్గా చెప్పండి మీ గ్రామాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేయదలుచుకున్నారో చెప్పండి. ఫైనల్గా అంటే ఇదే అండి, అందరు మంత్రుల సహాయం కానీ ఎంపీ సహాయంతో కానీ ఇతరత్ర ఎవరు దాతలతో సహాయంతో కానీ ఈ డ్రైనేజీ మెయిన్గా రోడ్డు మార్గం ఒకటి ఇంకా నీటి వస్తే ఏదన్నా అవకాశం ఉండే విధంగా మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. సుధాకర్ బాబు గారు ఈ విధంగా చెప్తున్నారు, గ్రామస్తుల సహకారంతో అలాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇలా పెద్దల సహకారంతో వీరికి సపోర్ట్ చేసే పెద్దలు చాలామంది ఉన్నారు, వారందరి సహకారంతో ఈ గ్రామాన్ని మరింత బాగా అభివృద్ధి చేసి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. కెమెరామెన్ సాయిమోహన్తో ఏవీరావు, ప్లానెట్ 9 న్యూస్.